ఈ ఆదరణ కోరికకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలండి. ఇది చిన్న ఆదరణ కోరిక. చనిపోయిన ఒక 3 రోజులకి వారానికి ఆదరణ కూటం ఏర్పాటు చేసుకుంటారు. సంవత్సరం తర్వాత జరిగే కోరికని జ్ఞాపకార్థ కోరిక అంటారు. ఈ కోరికలో గత 2 రోజుల క్రితం అవ్వ తల్లిగారు దేవుని యొక్క పాద సన్నిధికి వెళ్ళిపోయారు. అయినా కూడా మనం భయపడిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరూ ఒక రోజున వెళ్ళవలసిన వాళ్ళమే. కానీ ఆ తల్లిగారి పట్ల దేవుడు తన చిత్తాన్ని యావత్తు నెరవేర్చి ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది, దేవుని దగ్గర ఉన్నది. ఇప్పుడు మన గురించి మనం ఆలోచించాలి. కాబట్టి ఈ ఆదరణ కోరికలో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 5:4 మత్తయి సువార్త 5:4 దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతోనూ ప్రజలతోనూ ఈ మాటలు తెలియజేశారు. మానవునికి దుఃఖము సుఖము అనేది రెండు దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చాడు. అందుకే మానవుడు కొన్నిసార్లు సుఖపడ్డప్పుడు సంతోషంగా సమాధానంగా ఉంటాడు, ఏదైనా దుఃఖకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దుఃఖముతో బాధతో ఉంటాడు. ముఖ్యముగా ఎవరైనా బంధువులు కానీ తోబుట్టువులు చనిపోయినప్పుడు సహజంగా బాధపడుతూ ఉంటాం. ఇది ఒక దుఃఖం. కానీ ప్రేమిన వర్లరా, ఈ లోకంలో రెండు రకములైనటువంటి దుఃఖాలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైనటువంటి దుఃఖము ఉంది, రెండవది దైవ చిత్తానుసారమైన దుఃఖము ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఆ సంగతి తెలియచేస్తాడు. లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణాన్ని కలగజేస్తుంది. అయితే రెండవ దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుందని బైబుల్ తెలియచేస్తుంది. ఈ లోక సంబంధమైన దుఃఖము ఎలా ఉంటుందంటే, బైబిల్లో యోసేపు అనే వ్యక్తి గురించి మనకు తెలుసు. ఆయన ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చబడ్డప్పుడు తనతో ఉన్న సహోదరులందరూ కూడా కీడు చేసిన వాళ్లే, దుఃఖపెట్టిన వాళ్లే, బాధ పెట్టిన వాళ్లే. అయితే ఐగుప్తు దేశానికి అధికారిగా యోసేపు మారినప్పుడు వాళ్లతో యోసేపు ఒక మాట అంటాడు, నా సహోదరులారా, మీరు నా దగ్గరే వచ్చి నా నగరంలోనే ఉండి మీరు సంతోషంగా ఉండండి అని. వాళ్ళు ఎవరంటే వాళ్ళ సొంత అన్నలే. చిన్నప్పటి నుండి తన తమ్ముడైన యోసేపుని వాళ్ళు తన తమ్ముడైన యోసేపుని చిత్రవధ చేసి బాధ పెట్టి దుఃఖపెట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళు, చంపాలని కీడు చేసిన వాళ్ళు. అలాంటి వాళ్లతో యోసేపు అంటాడు, మీరు నాకు కీడు చేశారు, అయినా దేవుడు నాకు ఆ కీడును మేలుగా మార్చాడు, కాబట్టి మీరు నా దగ్గరే వచ్చి నా నగరులోనే ఉండండి మీ భార్య పిల్లలు అన్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అప్పుడు యోసేపు యొక్క అన్నలు అంటారు, మా దగ్గర చాలా సామాగ్రి ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టి ఎలా రావాలి అని అంటారు. అప్పుడు యోసేపు అంటాడు, మీరు సామాగ్రి గురించి బాధపడి దుఃఖపడి చింతపడడం ఎందుకు, నా దగ్గరే కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి, మీరు నాతో కూడా రండి, నా దగ్గరికి వచ్చి మీరు ఉండండి అని అన్నాడు. ఆ సందర్భంలో యోసేపు యొక్క సహోదరులు వాళ్ళు ఈ వస్తువుల గురించి బాధపడ్డట్టుగా దుఃఖపడ్డట్టుగా చింతపడ్డట్టుగా వ్రాయబడి ఉంది బైబిల్లో ఆది కాండములో. ఈరోజున చాలామంది ఈ వస్తువుల గురించి వాటి గురించి బాధపడుతూ ఉంటారు. ఈ వస్తువులు ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు సంతోషపడతారు, లేనప్పుడు బాధపడేవాళ్ళు ఉంటారు. తరచుగా మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదని చింతపడి బాధపడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకున్నారు, మనకు మంచి ఇల్లు లేదు, త్వరగా కడతావా లేదా అని చెప్పి భర్తని భార్య ఫోర్స్ చేసినప్పుడు అప్పు చేసి పాపం చాలా ఇబ్బందులు పడి ఇల్లు కట్టుకుంటారా, కొద్ది రోజులకి దాన్ని అమ్మేసే పరిస్థితికి వస్తూ ఉన్నారు. వాళ్ళు కారు కొంటున్నారు, మనం కూడా కారు కొందామంటారా, లోన్ పెట్టి కారు కొంటారు. ఆ లోన్ కూడా తీర్చలేని పరిస్థితుల్లో దుఃఖపడి బాధపడి తర్వాత కారు కూడా అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా ఈ లోక సంబంధమైన వస్తువుల కొరకు బాధపడి దుఃఖపడి చింతపడితే ప్రయోజనం లేదు. ఇది ఏ దుఃఖము అంటే లోక సంబంధమైనటువంటి దుఃఖం. అయితే ప్రసంగిలో ఒక మాట వ్రాయబడి ఉంది,
కష్టజీవులు ఎక్కువ తినను, ఎక్కువగా తినను, తక్కువగా తినను, సుఖ నిద్ర నొందుదురు. కానీ ధనవంతులకు వాళ్ళ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు మనం ఉన్నాం, మీరున్నారు, రోజంతా కష్టపడతారు, సాయంత్రానికి ఒక ముద్ద అన్నం తిని హ్యాపీగా పడుకుంటాం. అయితే అధికమైన డబ్బు కలిగిన వాళ్ళకి నెమ్మదే ఉండదు. ఎప్పుడు ఎవడొచ్చి చంపేసి తీసుకెళ్ళిపోతాడా, ఎవడేం చేస్తాడా అని ఆ మరణ భయంతోనే ఉంటారు. కనుకనే ఒక భక్తుడు కూడా ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఎక్కువ ధనము డబ్బు నాకొద్దు, అధికమైన డబ్బు ఒకవేళ ధనము ఉన్నట్లయితే గర్వపడి అహంకారపడి నీ నామాన్ని దూషిస్తానేమో, అధికమైన పేదరికము వద్దు, ఎక్కువ పేదరికం వస్తే తట్టుకోలేక ఆకలికి తట్టుకోలేక దొంగతనాలు చేసి నీ నామానికి అవమానకరంగా నేను జీవిస్తానేమో, అలా కాకుండా పేదరికము వద్దు, ఆ తర్వాత ఎక్కువ ఐశ్వర్యము వద్దు, ఓ మధ్యతరగతి కుటుంబము వలె నా కుటుంబాన్ని ఉంచండి అని ఆ భక్తుడు ప్రార్థన చేస్తాడండి. హల్లెలూయా. ఈ రోజుల్లో మన కుటుంబాలు కూడా అంతే, మధ్యతరగతి కుటుంబాలు. అంటే ఎక్కువ ఐశ్వర్యము లేకుండా, ఇటు పేదరికము లేకుండా దేవుడు మన కుటుంబాలని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏది కూడా లేనే లేదు. గనుక ఈ లోక సంబంధమైన వస్తువులు లేకున్నా ఉన్నా లోక సంబంధమైన వాటి కొరకు మనం దుఃఖపడిన అవసరమే లేదు. ఎందుకంటే చనిపోయిన మరుక్షణమే ఆ మనిషి వెంట ఏవైనా వస్తాయా, ఫ్రిడ్జు, కూలరు, ఈ ఫ్యాన్లు, మనకున్న వెండి, బంగారు ఏమైనా వస్తాయా, ఏమీ రావు. అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలంతే, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కనుక ఆ రోజున యోసేపు యొక్క అన్నలు వస్తువుల గురించి బాధపడి ఏడుస్తూ వచ్చారు. మనం అలా లోక సంబంధమైన వాటి కొరకు దుఃఖపడకూడదు. అందుకే బైబిల్ చెప్తుంది, మనల్ని దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉందముగాక. ఏ స్థితిలో దేవుడు ఉంచాడో, గుడిసెలో ఉన్నావా, ప్రభాయి గుడిసె ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పాలి. డాబాయిలు ఇచ్చాడా, ప్రభాయి డాబాయిలు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పి మనం మనకున్న మన దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టే మనం సంతోషపడుతూ ఉండాలి. అంతేకాని అప్పులు చేసి లేనిపోని బాధలు తెచ్చిపెట్టుకొని దుఃఖపడి బాధపడడం కంటే దేవుడు మనకు ఇచ్చిన స్థితిని బట్టే సంతోషపడడం అది నిజమైనటువంటి ఒక ఆనందం. గనుక లోక సంబంధమైన వాటి గురించి దుఃఖపడి చింతపడనే పడకూడదు. ఒకవేళ పడి సంపాదించుకొని ఎన్ని చేసినా కూడా కన్ను మూస్తే చనిపోతే ఏవి కూడా అవి మానవుడు తీసుకొని వెళ్ళలేడు. బైబిల్లో ఇంకొక వ్యక్తి గురించి మనం చదువుతున్నాము, ఇస్సాకు అనే వ్యక్తి. ఆయన కూడా వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మ చనిపోతే ఇస్సాకు ఎంతో బాధపడి ఏడ్చాడు, మా అమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోయింది అని. ఎంతకాలమని ఏడుస్తాడు, ఎంతకాలమని బాధపడతాడు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళమ్మ తిరిగి మరలా బ్రతుకుతుందా? లేదు కదా. ఇక మా అమ్మ గురించి బాధపడి దుఃఖపడడం అనవసరము అని ఆలోచిస్తూ ఆయనకి పెళ్లి చేశారు వాళ్ళ నాన్న. అప్పుడు బైబిల్ వ్రాయబడి ఉంది, ఎప్పుడైతే ఇస్సాకుకు వివాహం జరిగిందో ఆ రోజు తన తల్లిని గురించిన దుఃఖ నివారణ పొందెను అని ఆది కాండంలో రాయబడి ఉంది. అంతవరకు తల్లి చనిపోయింది 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 అని బాధపడ్డా. పెళ్ళైన తర్వాత ఇక చనిపోయిన మా అమ్మ తిరిగి రాదు కదా అని చెప్పి ఆ దుఃఖాన్ని మర్చిపోయాడు ప్రేమిన వర్లర. కనుక మనము కూడా తల్లిగారు చనిపోయారు, బాధ ఉంటుంది. ఏదైనా పెద్ద దిక్కు లేకపోతే చాలా బాధే. మా పెద్ద పాస్టర్ గారు అంటూ ఉండేవాళ్ళు, పెద్ద తలకాయ లేకపోతే ఎదు తలకాయ రా అని. పెద్ద తలకాయ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు భయం భక్తి కలిగి ఉండాలంటే పెద్దోళ్ళు ఉంటేనే వాళ్ళు భయంగా ఉంటారు. ఏదైనా తప్పు చేస్తే మా అవ్వ తాత వీళ్ళు ఖండిస్తారు అని. అప్పుడు భయం చెప్పేవాళ్ళు లేకపోతే పిల్లలు కూడా త్రోవ తప్పే పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఏదేమైనా కూడా ఆనాడు ఇస్సాకు తల్లిని కోల్పోయాడు, అయినా కూడా తిరిగి రాదు కదా అని తాను దుఃఖ నివారణ పొందుకున్నాడు. ఇది కూడా ఈ లోక సంబంధమైన దుఃఖమే. చనిపోయిన మనిషి మరలా తిరిగి రాడు. నరుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇప్పట్లో ఈ పరిస్థితిని బట్టి చూస్తే 80 సంవత్సరాలు కూడా బ్రతికి పరిస్థితులు లేవు. ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. కనుక లోక సంబంధమైన దుఃఖము అనవసరం. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ దావీదు గురించి బైబిల్లో చదువుతున్నాం సమూయేలు గ్రంథంలో. దావీదుకి కూడా తన కుమారుడు చనిపోయాడు. కుమారుడు చనిపోతే అబ్షాలోము అని అతని పేరు, అతను చనిపోయాడు. అప్పుడు దావీదు 7 రోజులు అన్నం నీళ్లు మాని నా కుమారుడు చనిపోయాడు అని బాధపడి ఏడుస్తూ దుఃఖపడ్డాడు.
అయితే బైబిల్లో రాయబడి ఉంది దావీదు కూడా 7 రోజులు బాధపడ్డాడు మా కొడుకు చనిపోయాడే అని. తనతో ఉన్న యుద్ధశూరులు బలాఢ్యులు అంటారు, దావీదు గారు నీ కొడుకు అబ్షాలోము, వాడు నీకు విరోధంగా కీడు చేసిన వాడే కదా, అయినా అతడు చనిపోతే నీ నువ్వెందుకు బాధపడతావు అని అంటారు వాళ్ళు. అప్పుడు దావీదు అంటాడు, ఎంత కీడు చేసేవాడైనా నా కొడుకు కొడుకే కదా, చూడండి ఎంత కీడు చేసేవాడైనా అతడు కొడుకే కదా, నేను నాకు విరోధంగా నా సింహాసనానికి విరోధంగా అతడు కీడు చేశాడు అయినా కూడా నా కొడుకే కదా అని ఎంతో జాలిపడతారు. చూడండి ఈ రోజుల్లో కూడా కొన్నిసార్లు కుమారులు తప్పు చేసినప్పుడు గద్దిస్తారు తల్లిదండ్రి, అయినా కూడా కొన్ని దుర్మార్గమైన పనులు చేసినా కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అయినా అయ్యా నా కొడుకే కదయ్యా ఏం చేస్తావయ్యా తప్పదయ్యా అని అంటారు. గనుక ఆనాడు దావీదు కూడా తన కుమారుని కొరకు బాధపడ్డాడు, కానీ చనిపోయిన వాడు మరలా తిరిగి రాడు కదా అని చెప్పి 7 రోజులు దుఃఖముతో ఉన్న దావీదు మరలా అతను స్నానం చేసుకొని అన్నపానాలు పుచ్చుకొని నెమ్మదిగా ఉన్నాడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఇది కూడా లోక సంబంధమైన దుఃఖమే. ఇస్సాకు తల్లి చనిపోతే తిరిగి రాదు కదా అని చెప్పి తాను సంతోషంగా ఉండిపోయాడు. దావీదు తన కుమారుడు చనిపోతే చనిపోయిన వాడు తిరిగి రాడు కదా అని చెప్పి తాను సంతోషంగా ఉండిపోయాడు. ఇది లోక సంబంధమైన దుఃఖము అంటారు. ఎంత ఏడ్చినా బాధపడ్డా ఏ ప్రయోజనము కూడా ఉండదు, కానీ భౌతికంగా బాధ అనేది ఉంటుంది. అందుకే బైబిల్లో రాయబడింది, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని. అయితే నేను చెప్పిన మా విషయం ఏంటంటే లోక సంబంధమైన దుఃఖాలు ఇవన్నీ కూడా. దావీదు తన కుమారుడు చనిపోతే బాధపడి ఏడ్చాడు, అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఇది లోక సంబంధమైన దుఃఖం. సమూయేలు గ్రంథంలోనే ఇంకొక వ్యక్తి కీషు అనే ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. అతను కూడా ఆయనకి గాడిదలు అంటే చాలా ప్రాణం. తెల్ల తెల్లవారుతూ ఉండగా ఇంటి ముందు తాను కట్టేసిన గాడిదలు తప్పిపోయాయి. వెంటనే చూసి అయ్యో నా గాడిదలు తప్పిపోయాయో తప్పిపోయాయని చెప్పి వెంటనే తన కొడుకుని ఒక దాసుని పంపించి మీరు వెళ్ళి అర్జెంటుగా నా గాడిదలు ఎక్కడ పోయాయో వెతుకురండి అన్నాడు. ఆ కీషు అనే భాగ్యవంతుడు ధనవంతుడు గాడిదలు పోయాయని దుఃఖపడి చింతపడి బాధపడుతూ వచ్చాడు. ఇది ఏ దుఃఖం అంటారు? ఇది లోక సంబంధమైనటువంటి దుఃఖము. లోక సంబంధమైన దుఃఖము, గాడిద పోతే పోయింది ఇంకొక గాడిద తీసుకోవచ్చు. ఆ మధ్య ఒక ఆమెను అడిగా, అమ్మా ఏంటమ్మా చర్చికి రావట్లేదు అంటే ఆమె అంటది, నా దూడ చచ్చిపోయింది అయ్యా అందుకే నేను చర్చికి రాను అంటది. దూడకి ప్రార్థనకి ఏం సంబంధం అమ్మా అంటే, దూడ బతికితే వస్తాననుకున్నాను కానీ చచ్చిపోయింది కాబట్టి నేను రానిపోయా అన్నది. ఇప్పుడు దూడ చచ్చిపోయింది ఇంకో దూడ కొనుక్కోవచ్చు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అందునిమిత్తం దేవుణ్ణి తులసిపుచ్చితే ఏమైనా ప్రయోజనం ఉందా? ఇది కూడా లోక సంబంధమైన దుఃఖమే. చిన్న చిన్న విషయాల్లో దేవుని మీద అలుగుతారు. దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు మనం ఆయన నమ్మదగిన వాడు, మన పట్ల మేలే చేయాలని కోరుకుంటాడు. పరిస్థితులు అలా ఉన్నప్పుడు మనం ఏమీ కూడా చేయలేము. ప్రతి ఒక్కరు ఈ లోకంలో వెళ్ళవలసిన వారమే. ఆ మధ్య ఒక తండ్రి చనిపోయాడు, వాళ్ళ కొడుకు నన్ను ప్రశ్న అడిగాడు. మందిరానికి వచ్చాడు తెల్లవారుజామున 31వ తేదీ, డిసెంబర్ 31వ తేదీ ఆ ప్రార్థనలో పాల్గొన్నాడు. తెల్లవారుజామున ఇంటికి వెళ్ళాడు, 6 గంటలకు చనిపోయాడు. నా తండ్రి ఎందుకు చచ్చిపోయాడు? చర్చికి వచ్చాడు కదా, అయినా ఎందుకు చచ్చిపోవాలో? అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు చచ్చిపోవాల్సిందేరా? అయినా ఆయన 31వ తారీఖు 31లో ఆరాధనలో ఉండి ప్రార్థనలో ఉండి ప్రాణం వదిలాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే ఇంకా సంతోషపడాలి. లోకంలో ఎక్కడో తాగి కాలువలు పడి చచ్చిపోయాడంటే బాధపడాలి. కానీ దేవుని మందిరానికి వచ్చి తెల్లవారుజామున రాత్రంతా ప్రార్థనలో ఉండి ఉదయాన్నే దేవుని దగ్గరికి ప్రాణం విడిచి వదిలాడంటే ఎంతో అతిశయపడాలి. లోకంలో ఎంతోమంది యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతున్నారు, అవి అకాల మరణాలు, వాటికి కొరకు బాధపడాలి, అయ్యో అకాల మరణాలు వస్తున్నాయి అని. కానీ దేవుని సన్నిధిలో ఉండి ప్రాణం విడిచినప్పుడు దుఃఖపడిన అవసరమే లేదు, ఆయన దేవుని దగ్గర ఉన్నాడురా అని చెప్పినప్పుడు ఆ తమ్ముడు ఆదరించబడ్డాడు. ఇలా కీషు అనే భాగ్యవంతుడు కూడా గాడిదల కొరకు బాధపడ్డాడు. ఇది ఏ దుఃఖం అంటే లోక సంబంధమైన దుఃఖము. బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు కూడా ఓసారి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతూ ఉన్నాడు. సద్బోధ కూడా నిత్యరాజ్యానికి వారసును అవ్వటానికి నేనేం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు అంటారు, మోషే చెప్పిన 10 ఆజ్ఞల్ని పాటించు, అప్పుడు నీవు పరలోక రాజ్యానికి వెళ్తావు అని. అప్పుడు ఆ ధనవంతుడైన యవనస్తుడు అంటాడు,
చిన్నప్పటి నుండే నేను వీటిని దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఉన్నాను, ఏ తప్పు చేయని వ్యక్తిని, నేను పర్ఫెక్ట్గా జీవిస్తూ ఉన్నాను అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నీకు ఒకటి కొదువగా ఉంది, నీకున్నవన్నీ కూడా, నీకున్న ధనము ఐశ్వర్యం అంతా కూడా బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆ మాట చెప్పగానే ఆ ధనవంతుడు చూడండి కన్నీళ్లు విడిచి బాధపడి వెళ్ళిపోయాడు. ఇంత డబ్బు ఆస్తి వదిలిపెట్టి యేసు ప్రభువును వెంబడించడమా, దేశదిమ్మరిగా పరదేశిగా నేను బ్రతకడమా, ఇది అసాధ్యం అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటి దూరట సులభము అంటాడండి. ఎందుకు ఆ మాట అంటాడంటే, లోకంలో లోక సంబంధమైన ధనము కలిగిన వాళ్ళు వాళ్ళు చెప్తారు, డబ్బే ప్రాముఖ్యమైంది, ధనమే శాశ్వతమైంది, అవి లేకపోతే మానవుడు బ్రతకలేడని. అవసరమే, కానీ దాని మీదే ఆధారపడే వాళ్ళు ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. అందుకే ధనవంతుని గురించి ఓ చోట రాయబడి ఉంది, ఆ సంవత్సరం విస్తారమైన పంటలు పండించుకొని తాను ఎంతో సుఖపడుతూ ఉన్నాడు, పాట కూడా పాడుతూ ఉన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని. అప్పుడు దేవుడు వచ్చి అంటాడు, ఒరే తినుము త్రాగుము సుఖించుమని నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడతావా, ఈ రాత్రే వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణమని అడుగుచున్నాను, నీవు సంపాదించినవన్నీ ఎవరివ్వగను. చూడండి, ఆ వెర్రివాడు ధనాన్ని నమ్ముకునే వాళ్ళ గురించి బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే, ఫులిష్, మీరు వెర్రివాళ్ళు అంటారు. ఈ రాత్రి ప్రాణం అడుగుచున్నాను, చనిపోతే అవన్నీ ఏమవుగునో అని. ప్రేమైన వర్లరా, ఇవన్నీ కూడా లోక సంబంధమైన దుఃఖం. ఆ ధనవంతుడైన యవనస్తుడు యేసుప్రభువును వెంబడించలేకపోయాడు, ధనాన్ని వదిలిపెట్టుకోలేక. మానవుడు చనిపోయినప్పుడు వెండి బంగారు డబ్బు ఎంత ఆస్తి ఉన్నా కూడా ఏమి తన వెంట తీసుకొని వెళ్ళలేరు. వచ్చేది ఒకటే, వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. వారి క్రియలు, మంచి క్రియలు చేస్తే మంచి క్రియలు వాళ్ళ వెంట వెళ్తాయి, చెడ్డ క్రియలు చేస్తే ఆ చెడ్డ క్రియలు వాళ్ళని నరకానికి తీసుకొని వెళ్తాయి. గనుక లోక సంబంధమైన దుఃఖము అది మరణాన్ని కలగజేస్తుందని బైబిల్లో మనం తెలుసుకోవాలి. ఇంకొక దుఃఖాన్ని గురించి వ్రాయబడి ఉంది, లోక సంబంధమైన దుఃఖము ఒకటి, రెండవది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుందని బైబిల్ చెబుతోంది. ఓసారి పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆమె చేసిన పాపాలన్నీ ఒప్పుకొని కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడుతోంది. అప్పుడు యేసయ్య అంటాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానము గలదానిపై వెళ్ళు అంటాడు. ఆమె పొందిన దుఃఖము ఎలాంటి దుఃఖం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఈ రోజుల్లో చనిపోయిన వాళ్ళ గురించి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం బాధపడిన అవసరమే లేదు. ఎందుకంటే మునుపమితో చెప్పినట్లుగా తల్లిగారు దేవుని దగ్గర వెళ్ళిపోయారు, ఇప్పుడు మన గురించి మనం ఏడవాలి. ఎందుకంటే ఈ లోకంలో పాపంలో జీవించే వ్యక్తి అతడు దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కానేరడు. ఆ స్త్రీ పాపంలో జీవిస్తుంది, కానీ పాపపు పశ్చాత్తాపం తన జీవితంలో కలిగినప్పుడు, ఆమె రక్షణలోనికి వచ్చినప్పుడు సంతోషాన్ని దేవుడు కలగజేశాడు. రక్షణార్థమైన మారు మనసును కలగజేయునని బైబిల్ చెప్పినట్లుగా ఆ స్త్రీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి తాను చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నది కాబట్టి ఆమె రక్షించబడి ఆమె సంతోషంగా తన జీవితాన్ని గడిపింది. ప్రేమైన వారలారా, ఈ రోజుల్లో మానవుడు బాధపడాలి. ఎందుకో తెలుసునా, పాప పోబిలో నుంచి విడుదల పొందాలని బాధపడాలి. అయ్యా నా కుటుంబంలో నా భర్తను రక్షించయ్యా, నా పిల్లల్ని రక్షించయ్యా, నా భార్యను రక్షించండి అయ్యా, ఈ ప్రాంతంలో ఎంతోమంది నశించిపోతున్నారు, వారిని రక్షించయ్యా అని ఈ రోజుల్లో అందునిమిత్తం ఏడ్చి ప్రార్థన చేయాలి. ఎందుకంటే కన్నుమూసిన మరుక్షణం పరలోకము ఉంది, నరకము ఉంది. అయితే నరకానికి వెళ్ళడం దేవునికి చిత్తం కాదు. మనమందరూ పరలోక రాజ్యానికి చేరడమే దేవుని చిత్తం. కాబట్టి ఈ రోజుల్లో పాపపు పశ్చాత్తాపం నిమిత్తం ఏడ్చినట్లయితే అది నిజమైనటువంటి ఒక దుఃఖము. ఆ దుఃఖానికి ఓదార్పు దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. ఆ దుఃఖానికి దేవుడు ఓదార్పును కలగజేస్తాడు. లోక సంబంధమైన వాటి కొరకు ఏడిస్తే ప్రయోజనం ఏమీ కూడా లేదు. నాకు ఆస్తి రాసి ఇవ్వలేదు, లేకపోతే నాకు మంచి వస్తువులు మంచి డ్రెస్సులు కొనివ్వలేదు, లోక సంబంధమైన వాటి కొరకు దుఃఖపడితే ఏం ప్రయోజనం అండి. కానీ ఈ రోజుల్లో దుఃఖపడాలి. పాపపు ప్రాయశ్చిత్తము నిమిత్తమై దుఃఖపడితే దానికి దేవుడు ఓదార్పునిచ్చి ఆ పాపాత్మురాలైన స్త్రీ యొక్క జీవితాన్ని వెలుగుమయముగా చేశాడు. ప్రేమైన వారలారా, అందుకే దుఃఖపడాలి, అది దైవ చిత్తానుసారమైన దుఃఖముగా ఉండాలి. బైబిల్లో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, యెరూషలేము అనే పట్టణాన్ని నెబుకద్నెజరు రాజు
పాడు చేశాడు, యుద్ధాలు చేసి ఆ పట్టణాన్ని అగ్నిచేత కాల్చివేశాడు. అప్పుడు అక్కడ ఉన్న కొంతమందిని బబులోని దేశానికి చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు రాజు. ఆ చెరలో ఉన్న వారిలో నెహెమ్యా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను రాజు దగ్గర బానిసగా ఉండి పానదాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. కొంతకాలమైన తర్వాత నెహెమ్యా రాజు దగ్గర పానదాయకుడిగా పనిచేస్తూ పానీయాన్ని అందిస్తూ ఉండగా దుఃఖపడి బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు రాజు అంటాడు, నెహెమ్యా ఎందుకు నువ్వు దుఃఖపడుతావు బాధపడతావు అని అడిగితే, మా పితరుల పట్టణం నాశనమై ఉండగా నేను దుఃఖపడకుండా ఎలా ఉండగలను? యెరూషలేము యొక్క ఆలయం పాడైపోయింది, గుమ్మాలు పాడైపోయాయి, అగ్నిచేత కాల్చివేశారు, పితరుల సమాధులు కూడా నాశనం అయ్యాయి, అలాంటప్పుడు నాకు దుఃఖం కలగకుండా ఏముంటుందయ్యా అన్నప్పుడు, ఆ రాజు అంతకుముందున్న రాజు నెబుకందనేజర్ ఆ పట్టణ నాశనం చేస్తే ఈ నెహెమ్యా కాలంలో ఉన్న రాజు ఈ నెహెమ్యాకి సపోర్ట్ చేశాడు. నువ్వు వెళ్ళు, బాధపడద్దు, నీ పితరులు నివాసం చేస్తున్న ఆ పట్టణాన్ని మరలా నువ్వు కట్టుకో అని చెప్పి నెహెమ్యా ఇంకా కొంతమంది ఎజ్రా శాస్త్రి ఇంకా కొంతమంది దేవుని ప్రజలందరినీ కూడా యెరూషలేముకు పంపించాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ పాడైపోయిన యెరూషలేము పట్టణాన్ని నెహెమ్యా అనే భక్తుడు, ఎజ్రా ఇంకా కొంతమంది దేవుని సేవకులందరూ ఆ పట్టణాన్ని మరలా కట్టారు. ప్రేమైన వర్లరా, కట్టి వాళ్ళు ప్రతిష్ట జరిపించుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు సంతోషపడ్డ సంతోషం ఆకాశము నంటెను అని నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంది. ఆనాడు నెహెమ్యా దుఃఖపడ్డాడు రాజు దగ్గర. ఏ విషయంలో తెలిసినా, అయ్యా యెరూషలేము పట్టణాలు ప్రాకారం పాడైపోయిందయ్యా, అయ్యా మా పట్టణాన్ని నేను మరల కట్టుకోవాలి అని చెప్పి ఆ యెరూషలేము పట్టణం నిమిత్తమై దుఃఖపడి ఏడుస్తూ ఉన్నాడు. అందుకే యెషయాలో వ్రాయబడి ఉంది, రక్షణ అనే ప్రాకారాలు పడిపోయి ఉండగా దాన్ని మరలా కట్టుకున్న నిమిత్తమై దుఃఖపడి ఏడవాలి అని. రక్షణ అనే ప్రాకారం యేసుప్రభుని అంగీకరించారు, బాప్తిసం తీసుకుంటున్నారు, చర్చికి వస్తూ ఉన్నారు, చాలామంది లోకములో చర్చికి వెళ్తున్నాం అంటున్నారు, మరలా పాపాలు కూడా చేస్తూ ఉన్నారు. క్రైస్తవులని పేరు పెట్టుకొని కూడా దుర్మార్గమైన జీవితాన్ని జీవించే వాళ్ళు లేరు, ఉన్నారు చాలామంది. అప్పుడు అలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారా? యేసుదాస్ అని పేరు పెట్టుకున్నాడు ఒక ఆయన, బీడీలు తాగుతూనే ఉంటాడు. అప్పుడు ఆ పేరు మార్చాలి, యేసుదాస్ అని పేరు తీసి బీడీదాస్ అని పెడితే ఎలా ఉంటుంది? చర్చికి వస్తున్నాడు, బీడీలు తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, అప్పుడు అలాంటి వ్యక్తి మారుమనసు లేకుండా ఉంటే ఏం ప్రయోజనం? అందుకే దేవుణ్ణి యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నామకార్థపు జీవితాన్ని ఎప్పుడు కూడా చేయకూడదు. చేస్తే భక్తి కరెక్ట్గా చేయాలి. కొంతమంది 40 రోజులు భక్తి చేస్తారు. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను, ఆయన తెల్ల అంగి తెల్ల లుంగి కట్టుకొని దీక్ష చేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా గెటప్ మారిపోయిందంటే, ఆయన అంటాడు, 40 రోజులు నేను దీక్షలో ఉన్నాను, 40 రోజుల తర్వాత ఇంకోసారి ఇంటికి వెళ్ళా, వాళ్ళ భార్య పిల్లలు మనమందిరానికి వస్తారు, ఆయనేమో ఆర్సీకి వెళ్తాడు, 40 రోజుల తర్వాత ఇంటికి వెళ్తే ఫుల్గా దాగి పడుకొని బూతులన్నీ తిడతా ఉన్నాడు. 40 రోజులు భక్తి చేశాడు, 40 రోజుల తర్వాత భక్తి ఇక లేకుండా పోయింది. అలా మనం ఉండకూడదు. అందుకే కాకిలాగా కలకాలం బ్రతకడం కంటే 6 నెలలు అంశలాగా బ్రతకడం మేలు అంటారు. గనుక ప్రేమిని వర్లరా, ఈ లోకంలో ఏదో నామకార్థపు స్థితిలో మనం జీవించకూడదు, కానీ ఒక నిజమైన భక్తి గల మార్గములు కొనసాగి నిజమైన భక్తి చేసినట్లయితే ఒకరోజున కనుమూసిన దేవుని యొక్క రాజ్యంలో మనం ఉంటాం. అందునిమిత్తమే ఈ మార్గాన్ని మనం ఎంచుకున్నాం. యేసు ప్రభు ఏదో కులానికి మతానికి సంబంధించిన దేవుడు కానే కాదు, ఆయన మార్గాన్ని చూపెట్టడానికి వచ్చాడు. ఓ మంచి మార్గంలో నడవండి, మంచి జీవితాన్ని జీవించండి, పవిత్రంగా బ్రతకండి అనే మార్గాన్ని చూపించాడు. ఇప్పుడు గనుక యేసు మార్గంలోనే మనం నడవాలి, అప్పుడే పరలోక రాజ్యానికి మనం వారసులు అవుతాం. యేసయ్య అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. గనుక ఆయనని మనం నమ్ముకున్నాము, ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకున్నాము, ఓ నిజమైన భక్తిగల జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము, ఇక రాబోయే రోజుల్లో కూడా ప్రతి వారం మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని ఇంకా భక్తిలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక రోజున మనం కన్నుమూసినా కూడా దేవుని యొక్క రాజ్యంలో మనం ఉంటాము.
అలా కాకుండా ఇష్టానుసారంగా జీవించినట్లయితే పరలోక రాజ్యానికి మనం వారసులు కానేరం ప్రేమిన వర్లారా. గనుక ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ఇంకా దైవ భక్తులు మనము వరదిల్లి ప్రభు యొక్క రాజ్యానికి మనం వారసులు అవుదాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.